నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు అందనాలు ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించబోతూ ఉండగా నీ వాక్కును వెల్లడి చేయండి అది వెలుగు కలిగించేటట్టుగా చేయండి తెలివి లేని వారికి తెలివిని ఆయా బుద్ధిని కలిగించండి అయా ఈ రోజుల్లో మేము ఎలాగునా నీ ఎదుట నడుచుకోవాలో నీ వాక్యము చేత మమ్మల్ని నడిపించండి మహిమ ఘనత ప్రభావములను మీరు పొందుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఆమె మరి ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయం ఈ వాక్యమును ఆలకిస్తున్నా లేకపోతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీకు శుభములు నేను తెలియచేస్తున్నాను మరి దేవుని వాక్యంలో నుండి మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం లవదికయలో ఉన్న సంగపు దూతకు ఏలాగు రాయిమో ఆమె ననువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానను లేవు నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగా అయినను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవు దిక్కిమాలినవాడువు దరిద్రుడవు గృడ్డివాడవు దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కొదవలేదని అనుకుంటున్నావు నీవు ధనవృద్ధి చేసుకునేటట్టుగా అగ్నిలో పుట్టము వేయబడిన బంగారం నీ దిశముల కనబడకుండా ఉండేటట్టుగా ధరించుకోవటానికి తెల్లని వస్త్రాలు నీవు నీకు దృష్టి కలిగేటట్టుగా నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొంది ఈ మాటలు చూడండి ఈ దినము నేర్చుకోవలసిన ఒక విషయం ఏంటనంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందటం ఈ దినాల్లో మారు మనసును గురించి అంతగా మరి చాలామందికి ఆలోచన లేదు చాలామంది అని చెప్పొచ్చానంటే మారు మనసు అక్కరలేని నీతి మంతుల్లాగా ఉన్నారని చెప్పొచ్చు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన అని మనం చదువుతుంటే అక్కడ మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతి మంతులు ఆ వచ్చిన వాళ్ళు మనకు కనిపిస్తారు యేసు ప్రభు ఏమంటారనంటే ఈ రోజుల్లో మరి మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే వారు మనసు పొందే ఒక్క పాపి విషయంలో పరలోకములో సంతోషం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవుని వాక్యమును మనం గమనిస్తే యేసు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ మార్కు సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేనుంటే సమయము సమీపించింది గనుక రాజ్యము సమీపించింది గనుక వారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ప్రభు చెప్తున్నారు ఈ రోజుల్లో సువార్త ప్రాముఖ్యంగా ఎవరికి అవసరం అని అంటే మరి అన్యులకు సువార్త చెప్పడానికి అది వాస్తవమే కానీ దేవుని బిడ్డలైన వారికి సువార్త చాలా అవసరం ఎందుకు చాలామంది అనుకుంటున్నారు మాకు దేవుని వాక్యం తెలుసు దేవుడు తెలుసు దేవుని గురించి బాగా మేము ఎరిగిన వారు అని చెప్తూ నిర్లక్ష్యంగా వారు జీవించటాన్ని నేను ఉదయకాల మంది మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని గురించిన సంగతులు మాకు బాగా తెలుసని నిర్లక్ష్యంగా జీవించేవారు ఎక్కువగా రోజులు ఉన్నారు కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందవలసిన అవసరాన్ని దేవుని సంఘానికే చెప్పబడతా ఉంది ఆ సంఘం భ్రమలో బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తాం ఏంటి ఆ భ్రమ అని అంటే నేను ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కొదవలేదు అంతేకాకుండా నేను బాగా బ్రతుకుతూ ఉన్నాను అనే భ్రమ ఆ సంఘానికి ఉంది ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు లేకపోతే క్రైస్తవ సంఘాలు విశ్వాసులు అని చెప్పిన వాళ్ళు ఇలాగే భ్రమలో బ్రతికేస్తున్నారు ఎంత భ్రమలో బ్రతికేస్తున్నారు అంటే ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ నేను పరిసైడు సొంకరి ప్రార్థన మీకు తెలియచేస్తాను పరిసయుడు చాలా నిష్ట కలిగిన భక్తి పరుడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిష్ట కలిగిన భక్తి పరులు మనకు కనిపిస్తారు వారు చేసే భక్తిని బట్టి ఇతరులను తృణీకరిస్తారు అని వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం లోకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతూ ఉంటే తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించే వారితో ప్రభు ఈ మాటలు చెప్పారు అని మనం అక్కడ చదువుతాం ఒకసారి ఆ మాటలు గనక మనం చూస్తే అక్కడ తామే నీతిమంతులమనుకుంటూ అనుకుంటూ తమనే నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారితో ప్రభు ఈ మాటలు చెప్పారు అందులో ఉన్న ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ శుంకరి పరిసయుడు అని ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు శుంకరి నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు కానీ పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే ఇదిగో ప్రభు నేను చోరులు ఇంకా వ్యభిచారులు అన్యాయస్తుల వల్ల లేని నేను ఇదిగో ఈ పక్కనున్న సొంకరలా కూడా లేను నేను చాలా బ్రాగా బాగా బ్రతుకుతున్నాను అని పరిసేడు చెప్పుకుంటున్నాడు ఈ రోజుల్లో కూడా చాలా మంది చెప్పుకునేది అదే ఈ మాట సరిగ్గా అలాంటి వారికి సరిపోతుంది నేను ధనవంతుడను ధన చేసుకున్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొనే లౌదికి సంఘాన్ని పోలిన వారికి ఈ మాటలు సరిపోతాయి జాగ్రత్త ఈ రోజులు మనం గమనిస్తే ధనవృద్ధి చేసుకున్నాను చేసుకున్నాను నాకేమి కొదవలేదు అని చెప్పుకొని లోకస్తులకి ఆత్మీయ జీవితంలో ఎలా పరిస్థితులు కలిగిన వారికి కూడా ఈ రోజులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ హెచ్చరికను తెలియచేస్తూ ఉన్నాయి జాగ్రత్తను తెలియచేస్తూ ఉన్నాయి ఎందుకనంటే ఆర్థిక పరిస్థితులన్నీ అంటే అసలు తారుమారైపోయినాయి తారుమారైపోయినాయి ఆర్థికంగా అభివృద్ధి చెందాం అని చెప్పుకొని అగ్ర రాజ్యాలు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ తారుమారైపోయి ఇప్పుడు చాలా చిన్న భిన్నం అయిపోయి వారు ఆలోచనలో పడ్డారు నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు అలాగున్నావేమో ఈ మాటలు వింటూ ఉండగా నిన్ను నీవు సరి చేసుకొని నిన్ను నీవు చక్క చేసుకొని ఆసక్తి కలిగి మారు మనసు పొందవలసిన సమయం ఇది మారు మనసు పొందవలసిన సమయం ఇది ఈ రోజులు ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రార్థనలో ఏం చేయాలి అని అంటే భవిష్యత్తులో నీకేం కావాలో లేకపోతే భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో లేక భవిష్యత్తులో నువ్వేం చేయబోతున్నావో దాని గురించి ఆలోచించడానికి కాదు గడిచిన కాలంలో నువ్వు దేవునికి దేవునికి నీకు మధ్యలో పరిస్థితులు ఎలా ఉన్నాయి లేకపోతే దేవునికి నీకు సంబంధం ఎలా ఉంది ఆలోచించుకొని ఆలోచించుకొని ఆగి ఆలోచించి నీవు దేవునితో నీ సహవాసాన్ని సంబంధాన్ని సరి చేసుకోవలసిన సమయం ఇది సరి చేసుకోవలసిన సమయం సరి చేసుకోవలసిన ఈ సమయంలో అటు ఇటు చూస్తూ వారి వైపు వీరి వైపు చూస్తూ వారికి వీరికి జాగ్రత్త చెబుతూ నీ గురించిన జాగ్రత్త మర్చిపోయే సమయం కాదు ఇది ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎలా అయిపోయారు అంటే వాళ్లకు వీళ్లకు జాగ్రత్తలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు ఎలాంటి వాళ్ళు అని అంటే వాళ్ళు పరిచయాలు లాంటి వాళ్ళు నేను వారిలా లేను వీళ్ళ లేను నేను చాలా బాగా ఉన్నాను నా భక్తి బాగుంది నా ప్రార్థన బాగుంది నా విశ్వాసం బాగుందని చెప్పుకునే వారు కాని అలా చెప్పుకుంటూ వారికి వీరికి జాగ్రత్తలు చెప్పేవారు కానీ ఇంకా మారు మనసు ఏ విషయంలో పొందాలి అని ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో తక్కువ ఉన్నారు ఇతరులకు బోధించిన తర్వాత నాకు నేనే భ్రష్ణ అని పౌలు అంటాడు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు ఈ రోజుల్లో ఎవరికి వారే వారి శరీరాన్ని నలగొట్టుకొని ఆసక్తి కలిగి మారుమనసు పొందవలసిన సమయం ఇది ఈ మాటలు గమనించండి ఇక్కడ లౌదికి ఆ సంఘంతో ప్రభువు మాట్లాడుతున్న మాటల్లో మొదటి సంగతి ఏంటంటే నీవు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు చల్లగానైనాను వెచ్చగానైనా లేకుండా నులివెచ్చనగా ఉన్నావు అని చెప్తున్నాడు ఈ రోజులు అనేక మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి అని చెప్పటంలో అనుమానం లేదు ఎందుకనంటే విశ్వాస జీవితం ఎలాగ ఉందానంటే సగం సగం చెరి సగం అన్నట్టుంది లోకంలో సగం దేవునిలో సగం అటు లోకాన్ని విడిచిపెట్టలేరు ఇటు దేవుణ్ణి విడిచిపెట్టలేరు బాగా భక్తిపరులమని అని చెప్పుకునే వారు సైతం లోకంతో కలిసిపోయి లోకంలో కలిసిపోయి లోకంలో వారు ఒక ఆశను విడిచిపెట్టే చెమ కానీ మరొక ఆశను విడిచిపెట్టలేని వారుగా ఉన్నారు అసలు పాపం అనే దాని గురించి ఆలోచన చేస్తే దురాశ గర్భం ధరించి అది పాపాన్ని కంటది అని బైబిల్ చెప్తోంది దురాశ అనగానే ఒక విషయంలో కొన్ని ఆశలు చాలామంది విడిచిపెట్టిన వారుగా ఉంటారేమో ఒకవేళ ఏదైనా ఒక విషయంలో ఎక్కువ ఆశ కలిగి ఎక్కువ ఆశ కలిగి దురాశ కలిగిన వాళ్ళుగా బ్రతుకుతున్నారేమో అయితే మనం ఏం చేయాలి అని అంటే మారు మనసు అనే దానికి వచ్చేసరికి మనం పూర్తిగా మారాలి స్తోత్రం సగం మారి సగం మారకుండా ఏదో ఒక విషయంలో బాగా నేను మార్పు చెంది కనుక ఇక నాకు మారు మనసు అక్కర్లేదు అనుకోండి బ్రతికితే ఏమండి బైబిల్ చెప్తా ఉంది రోమీలకు రాసిన పత్రికలో రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట నేను మీకు చూపించుకోరుతున్నాను మీరు పులిపిండి లేని వారిగా బ్రతకాలి అని పౌలు గారు అక్కడ సంఘంతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడనంటే పులిసిన పిండి కొంచెమైనా సరే అది ముద్దంతా పాడు చేసేస్తుందట పులిసిన పిండి కొంచెమైనా సరే అది ముద్దంతా పాడు చేసేస్తుంది అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నారు ఒకసారి మరి దయచేసి రోమేలకు రాసిన పత్రిక కాదు కొరిందీలకు రాసిన పత్రికలు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చదువుదాం మీరు అతిశయపడడం మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనా మొద్ద అంతటిని పులియ చేయునని మీరు ఎరుగరా మీరు పులిపిండి లేని వారిగా ఉండాలి అనే మాటలు పౌలు గారు చెప్తున్నారు దేవుని బిడ్డలైన మనం ఈ రోజుల్లో అతిశయ పడ్డానికి వీలు లేదు ఒకవేళ మిగిలిన వారికంటే కొన్ని విషయాల్లో మనం బాగా బ్రతుకుతూ ఉండొచ్చు మిగిలిన వారికంటే కొంచెం భక్తి బాగా చేస్తూ ఉండొచ్చు మిగిలిన వారికంటే ఏదో ఒక విషయంలో కరెక్ట్గా జీవిస్తూ ఉండొచ్చు అయినంత మాత్రాన మనము అతిశయ పడ్డానికి వీలులేదు అతిశయ పడ్డానికి వీలులేదు ఈ రోజుల్లో ఎవండి అతిశయ పడేవాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అందుకే ఆసక్తి కలిగి మనం మారుమన పొందాలి ఏ విషయంలో అని అంటే ఆయన అంటాడు మొట్టమొదటి విషయం నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు నువ్వు చల్లగా కానీ వెచ్చగా కానీ ఉంటే మంచిది నువ్వు నిలువెచ్చనగా ఉన్నావు గనుక బయటికి ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాడని ప్రభు చెప్తున్నారు ఒకవేళ అలాంటి ఉమ్మి వేసే బ్యాచ్లో మనం ఉంటే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది మన పరిస్థితి అందుకే ఆసక్తి కలిగి మనం మారు మనసు పొందవలసిన విషయం ఏదైనా ఉంటే ఇంకా ఏ విషయంలోనైనా నులివెచ్చనగా ఉంటే ఆ విషయంలో మనము మారు మనసు పొందాలని ఏ విషయంలో మనం మారు మనసు పొందాలి అని ఆలోచిస్తూ చాలాసార్లు దేవుని నామం దూషించబడేది ఎవరి అన్యుల్ని బట్టి కాదు ఎందుకనంటే వారు ఇంకా దేవుని దగ్గరికి రాలేదు దేవుని మీద వారికి అంతగా విశ్వాసం లేదు లేకపోతే దేవుని గురించి ఎక్కువగా వారికి తెలియదు ఈ రోజుల్లో ఎక్కువగా దేవుని నామం దూషించబడేది ఎవరిని బట్టి అని అంటే విశ్వాసులను బట్టే ఇంకా చెప్పాలంటే క్రైస్తవులను బట్టే ఎందుకు అని అంటే నేను ఒక మాట నేను మీకు చూపించుకోరుతున్నాను కోరుతున్నాను రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ అధ్యయనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుతుంది ఏమండి ఈ మధ్యన ఒక ఆయన నాకు వాట్సాప్ మెసేజ్ పంపించారు పంపించి ఆయన ఏమని మాట్లాడతారని అంటే దేవుని వాక్యం మర్మములతో కూడిన గ్రంథం దేవుని వాక్యం మర్మములతో కూడింది ఇంకా చాలామంది పిట్ట కథలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు అని చెప్తూ దేవుని వాక్యం మర్మాలతో కూడింది కనుక మర్మాలు బోధించాలని చెప్తున్నాడు ఆయన నిజమే ఈ రోజుల్లో ఎక్కువ మంది చాలా జ్ఞానవంతులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు వారు బోధించే వాక్యం చాలామందికి ఎలాగుందంటే ఆశ్చర్యాన్ని కలిగించడానికి బదులు అంటే దేవుని దేవుని వాక్యంలో ఎలాంటి సంగతులు ఉన్నాయా అని ఆశ్చర్యపడ్డానికి బదులు అనుమానాన్ని పుట్టిస్తూ ఉంది చాలామంది దేవుని వాక్యం విన్న తర్వాత అనుమానాలతో నిండిపోతున్నారు దేవుని వాక్యంలో వారు కొన్ని సంగతులు విన్న తర్వాత అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో అలాంటి బో అలాంటి బోధకులు ఎక్కువైపోయారు అలాగే దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రజల్ని అనుమానంలో పడేస్తున్నారు కానీ ఆశ్చర్యం కలిగే రీతిగా దేవుని వాక్యం వారికి కనిపించట్లేదు వారి కన్నులు తెరవబడి దేవుని వాక్యంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్టుగా దేవుని ప్రార్థన చేసేటట్టుగా వారు ఆ ప్రజల్ని ప్రేరేపించట్లేదు అనుమానాలతో నింపేస్తున్నారు అటువంటి వారు చాలా జ్ఞానవంతులు జ్ఞానాన్ని బోధిస్తారు వాళ్ళు దేవుని జ్ఞానాన్ని బోధిస్తాం దేవుని మహాజ్ఞానాన్ని బోధిస్తామని వారు వారి గురించి చెప్పుకుంటున్నారు అటువంటి వారిని గురించి రోమిలకు రాస్తూ పౌలు గారు చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను రోమిలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మనం చదువుదాం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చదువుదాం మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కాని తమ వాదముల ఎందు వ్యర్థులైపోయారు ఈ రోజుల్లో దేవుని వాక్యమును గురించి వాదోపవాదములు పెట్టుకునే వారు ఎక్కువ ఉన్నారు ఇటువంటి వారిలో పాపులర్ అయిపోయిన బోధకులు ఉంటారు వేళను బట్టి దేవుని నామం దూషించబడతా ఉంది సోషల్ మీడియాలో మనం చూస్తే కనుక ఛాలెంజ్లు విసిరేవాళ్ళు లేకపోతే దేవుని బిడ్డల మీద ఏవండి అనరాని మాటలతో దేవుని బిడ్డల మీద మాట్లాడే వాళ్ళు దేవుని సంఘాన్ని లేకపోతే దేవుని నామాన్ని క్రీస్తు యొక్క నామాన్ని అపహాస్యం చేసేవాళ్ళు వీళ్ళని బట్టే వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే వాదోపవాదముల యందు వ్యర్థంగా వారు ఉన్నారు లేకపోతే వారు తమ వాదముల యందు వ్యర్థమైపోయారని దేవుని వాక్యం చెప్తోంది ఇరవై రెండో మనం చదువుతుంటే వారి అవివేక హృదయం అంధకారం అయిపోయింది తాము జ్ఞానులమని చెప్పుకుంటూ అంటే బుద్ధిహీనులు అయిపోయాను ఇదేనన్నా జ్ఞానం బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు జ్ఞానంగా ప్రవర్తించేవారు కూడా ఉన్నారు ఇటువంటి వారు కూడా మారు మనసు పొందాలి అని చెప్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే వారిని బట్టి నామం దూషించబడతా ఉంది వారికి తెలిసిన సంగతులు గొప్పగానే ఉండొచ్చు కానీ లోకానికి అది గొప్పగా అనిపించదు వారికి తెలిసిన సంగతులు చాలా మర్మములు అని అనిపించవచ్చు కానీ లోకానికి అది ఏమండి మర్మముగా అనిపించదు లోకానికి అది అనుమానమును కలిగించి ఏమండి వారు ఇక అవమానంగా క్రైస్తవ సంఘాన్ని లేక దేవుని బిడ్డలను మాట్లాడే పరిస్థితులు తీసుకుని వస్తున్నాయి అందుకే మనం ఏం చేయాలి అని అంటే ఈ విషయంలో మారు మనసు పొందాలి అంతేకాకుండా ఈ దిన నులివెచ్చనగా ఉండేవారిని బట్టి లోకస్తులకి మెప్పు కలిగే విధంగా జీవిస్తున్నారు చాలా మంది ఇటు దేవునికి మెప్పించాలని దేవునిలోనూ బ్రతుకుతూ ఉన్నారు అటు లోకాన్ని విడిచిపెట్టరు ఇటు దేవుని కూడా విడిచిపెట్టరు అలా అటు ఇటు కాకుండా బ్రతికేవారు ఈ రోజుల్లో మారు మనసు పొందాలి మారు మనసు పొందడానికే ఈ పరిస్థితులు దేవుడు అనుమతిస్తున్నాడు అని ఉదయ కాలం మంది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అది మీకు అర్థమయ్యేటట్టుగా ఒక వచ్చినాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి నూట పంతొమ్మిదో కీర్తనలో కీర్తన కాడైన దావీదు చేసే ప్రార్థన లేక అక్కడ కీర్తన కార్డు చేసే ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తాను మన మారు మనసు పొందడానికి ఈ పరిస్థితులు ప్రభు అనుమతిస్తున్నారు అని మనం చెప్పుకోవటానికి నూట పంతొమ్మిదో కీర్తన ఒక వచ్చినాన్ని నేను మీకు చూపిస్తాను నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడో వచ్చినాను చదువుదాం తర్వాత డెబ్భై ఒకటో వచ్చినాను కూడా చదువుదాం శ్రమ కలుగక మునుపు నేను త్రావ విడిచి తిరిగాను ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను ఈ మాట చూడండి శ్రమ కలగక మునుపు నేను నీ త్రావ విడిచి తిరిగాను అని కీర్తన కూడా అంటున్నారు ఈ పరిస్థితులన్నీ ప్రభు అనుభవి అను అనుమతించింది ఎందుకు అని ఆలోచిస్తే అవ్వండి ఈ రోజున చాలామంది దేవుని వైపు తిరుగుతున్నారని చెప్పాలి తిరగాలి కూడాను శ్రమ కలగక మునుపు త్రావ విడిచి తిరిగిన వారిలాగా చాలామంది ఉన్నారు నేను ఇదేనో మాట్లాడేది లోకస్తులతో కాదు అన్యులతో కాదు దేవుని బిడ్డలు అయిన వారితోనే మాట్లాడుతూ ఉన్నాను దేవుని బిడ్డలో చాలామంది ఎవండి కడుపు నిండిన వానికి చేదుగా అనిపిస్తుందట ఇంకా సామెతల గ్రంథంలో ఆ భక్తుడు ఏమంటాడనంటే కన్నులు నెత్తికి వచ్చిన కలదు అంటున్నాడు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం అలాగున చాలామంది కడుపు నిండిన తర్వాత తేనె పట్టు లాంటి దేవుని మాటలను ప్రక్కకు నెట్టేసిన పరిస్థితులు అన్నీ బాగా ఉన్నాయి అని అనుకుంటూ గురుటివారిగా బ్రతికిన పరిస్థితులు ఈ రోజున అటువంటి వారు దేవుని వైపు తిరగాలి అనే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను అంటున్నాడు ఈ భక్తుడు అయితే డబ్బు ఒకటో వచ్చినలో మనం చదువుతుంటే ఏమండి నీ కట్టడలు నేను నేర్చుకునేటట్టుగా శ్రమ పొంది ఉండటమే నాకు మేలైంది అంటున్నాడు ఈ పరిస్థితులు దేవుడు అనుమతించింది దేనికి అని మనం ఆసక్తి కలిగి మారు మనసు పొందుతామని ఈ రోజుల్లో నులివెచ్చన స్థితిలో బ్రతుకుతున్న వారు మారు మనసు పొందాలి అటు వాళ్ళని చూస్తే లోకస్తులుగా కూడా ఉండరు అలాగని పూర్తిగా దేవునిలో కూడా ఉండరు అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు లోకాన్ని మెప్పించగోరుతారు వారి కుటుంబస్తులు లేక లోకస్తులు వారి స్నేహితులు వారి బంధువులు ఆప్తులు వారు వారు పిలిచిన ప్రతి దాంట్లో వీళ్ళు పాల్గొంటారు ప్రతి దాంట్లో వీళ్ళు కలిసిపోతారు ఇటు దేవునిలో కూడా ఉన్నామని చెప్తూ దేవుని కూడా వారు ఆరాధించే వారిగా ఉండడానికి ఇష్టపడతారు అటు ఇటు కాకుండా ఉండే నులివేచ్చని స్థితిలో నుంచి మనం పూర్తిగా మారు మనసు పొందాలని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను మొట్టమొదటి విషయము నులివేచ్చని స్థితిలోని ఉన్నాం అని ప్రభు చెప్తూ మరి ఏ విషయంలో మనం మనసు పొందాలో కోరుతూ అక్కడ ప్రభు చెప్తున్న మాటను మనం చదువుతాం చూడండి ఆ సంఘంతో ప్రభు మాట్లాడుతూ నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించాను నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు అయితే ఇలాంటి సంగతును తెలుసుకోకుండా గుడ్డి వాడవు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేస్తున్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు అంటున్నాడు నిజమే దినాన చాలామంది జీవితాలు ఎలాగున్నాయనంటే నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకున్నాను అని చెప్తున్నారు నన్ను ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు అడిగారు ఈ కరోనా లేకపోతే కోవిడ్ నైన్టీన్ వైరస్ను గురించి ఎక్కువగా బాధింపబడిన దేశాల్లో ప్రథమ దేశాల్లో మొదటి రెండు స్థానాలు ఇటలీకి అమెరికాకు ఉంటాయి నన్ను అడిగిన వాళ్ళు ఆ ఇద్దరు ఏమడిగారనంటే ఈ ఇటలీ అమెరికా దేశాలు క్రైస్తవ దేశాలు కదండి మరి అక్కడ ఎక్కువ మంది ఎందుకు చనిపోయారని అడిగారు నిజమే క్రైస్తవ దేశాలే కానీ ఈ దేశాలు బాగా ధనం ఎక్కువ ఉంది కనుక ధనం ఎక్కువైపోతే ప్రజలు ఏం చేస్తారో అవన్నీ ఆ దేశస్తులు చేశారని చెప్పాలి ధనం ఎక్కువైపోతే ఏం చేస్తారో అవన్నీ వాళ్ళు చేశారని చెప్పాలి వా ఆ దేశాల్లో ఏమండి దేవునికి ఇష్టం లేని భయంకరమైన పాపపు కార్యాలు ఉన్నాయి అని చెప్పటంలో అనుమానం లేదు అందుకే దేవుని తీర్పు దేవుని ఇంటి దగ్గరే ఆరంభమవుతుందట దేవుని ఇంటి దగ్గరే ప్ర మొదట ఆరంభం అవుతుందట ఆ మాట పేతురు గారు మనతో మాట్లాడుతున్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ మాట మనం చదవగలుగుతాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం చదువుదాం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని తీర్పు దేవుని ఇంటి ఒ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది దేవుని తీర్పు దేవుని ఇంటి దగ్గరే ప్రారంభమవుతుంది ఆ కాలం వచ్చింది అని గారు చెప్తున్నారు ఇది ఆ కాలమే అని మనం కూడా చెప్పచ్చు దేవుని ఇంటి దగ్గరే తీర్పు ఆరంభం అవుతుంది మొట్టమొదట దేవుని సంగతులు తెలియని వారిని తీర్పు తీర్చడం కంటే ముందు ప్రభువు దేవుని గురించి బాగా తెలిసిన వారిని తీర్పు తీరుస్తారు ఎన్ని మారులు గద్దించిన లోబడని వారికే తీర్పు తీరుస్తారు ఆయన ఈ రోజున దేవుని వాక్యం తెలుసని మనం విర్రవేగడానికి లేదు దేవునితో ఎక్కువ మనకు సంబంధం ఉందని అతిశయపడడానికి వీలు లేదు అసలు పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే పులిపిండి లేని వారిగా బ్రతకడానికి ఆసక్తి కలిగి మనం మారు మనసు పొందాలి ఎవండి ఇక్కడ ఈ సంఘం గురించి ప్రభు మాట్లాడితే ఏమంటారని అంటే నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కొదవలేదని నువ్వు చెప్పుకుంటావు లేకపోతే నువ్వు అలా చెప్పుకుంటున్నావు అని ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నిజమే ధనవృద్ధి చేసుకున్నానని చెప్తూ ఈ సంఘంలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారని ప్రభు అంటే నీవు దరిద్రుడవు అని చెప్తున్నాడు నువ్వు దౌర్భాగ్యుడివి అని చెప్తున్నాడు దిక్కుమాలిన వాడివి అని చెప్తున్నాడు నిజమే కదా ధనవంతులైన వారు చేయగలిగిన ఒక పనిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ధనవంతులైన వారు బాగా ఎక్కువగా చదువుకోగలుగుతారు బాగా ఎక్కువగా చదవాలి అని అంటే వారు ఉన్న గ్రామంలోనూ వారు ఉన్న ప్రాంతంలోనూ ఉండడానికి అవదు కనుక చాలా దూర ప్రాంతానికి వెళ్ళాలి ఆ యూనివర్సిటీ అయినా కాలేజీ అయినా చాలా దూర ప్రాంతానికి వెళ్ళాలి దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రతికే బ్రతికేంటే దిక్కుమాలిన బ్రతుకు దిక్కుమాలిన బ్రతుకు ధనవంతులైన వారు చేయగలిగిన ఒక పని దూర ప్రాంతం అని అంటే విదేశాల్లోనికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదవచ్చు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయవచ్చు విదేశాలకు వెళ్ళి వారు ఇంకా వారు విదేశాలకు దేనికి కూడా వెళ్ళొచ్చానంటే ఆయా ప్రాంతాలు తిరగడానికి ఎవరిని షికారు చేయడానికి వెళ్ళవచ్చు దూర ప్రాంతంలో నివసించే వారు బ్రతికే ఏంటంటే దిక్కుమాలిన బ్రతుకు దిక్కుమాలిన బ్రతికంటే వారికి ధనం ఉంది కానీ ఎవరు లేని వారిగా వారు బ్రతుకుతారు ఈ రోజుల్లో ఆ పరిస్థితి మనకు తేట తెల్లమైంది ఎలాగనంటే ఉద్యోగం అయినా వ్యాపారం కోసమైనా లేక చదువు కోసమైనా దూర ప్రాంతానికి వెళ్ళిపోయి చిక్కుపడిపోయిన వారు ఈ లాక్డౌన్ వలన చిక్కుపడిపోయిన వాళ్ళు ఆ ప్రాంతాల్లో వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళుగా ఉండిపోయారు వారి కుటుంబం ఒక దగ్గర వీరు దగ్గర వారి అన్నదమ్ములు ఒక దగ్గర వీరొక దగ్గర వారి తల్లిదండ్రులు ఒక దగ్గర వీరొక దగ్గర ఇలా దిక్కుమాలిన వాళ్ళుగా ఉన్నవారిని ఈ రోజుల్లో మనం చూస్తాం నువ్వు ధనవంతుడు అని చెప్పుకుంటున్నావు కానీ మొట్టమొదట ఆయన అంటాడు దౌర్భాగ్యుడివి రెండోది ఎవండి వాడివి మూడోది దరిద్రుడివి ఈ రోజుల్లో ధనవంతులు అని చెప్పుకుంటూ దిక్కుమాలిన వారిగా బ్రతికే ఇంకొక బ్రతుకుని నేను మీకు చూపిస్తాను పూర్వకాలం మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాలు కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరూ కలిసే బ్రతికేవారు తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండేవారు ఇక అన్నదమ్ములు కలిసి ఉండేవారు ఇలాగునా ఉమ్మడి కుటుంబాలను మనం చూసేవారు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా అందరు కలిసి ఒకే ఇల్లు కట్టుకునేవారు వాళ్ళు ఒకే ఇల్లు కట్టుకునేవారు అందరు కలిసి భోజనం చేసే ఒక ఆ ఉమ్మడి కుటుంబాన్ని గత కాలంలో చూసేవారు ఈ రోజుల్లో ఒకే ఇంట్లో ఉంటున్నా తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధం ఉండదు ఎవరు పోయి వాళ్ళదే ఎవరి కూర వాళ్ళదే ఎవరి వంట వాళ్ళదే ఇంకా చెప్పాలంటే అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటారు కానీ అసలు అన్నదమ్ములకి పడదు ఇంకా ఆ తర్వాత వాళ్ళు వివాహం అయితే ఆ భార్యలకు అసలే పడదు పిల్లలకి అంతకంటే పడదు ఏమండి దిక్కుమాలిన వారు అంటానికి ఇది కూడా మంచి ఉదాహరణ ఇది కూడా మంచి ఉదాహరణ నేను ధనవంతుణ్ణి అని నువ్వు చెప్పుకుంటున్నావు కానీవి దౌర్భాగ్యుడివి దరిద్రుడి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక ఆ విషయంలో మనం మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి ప్రేమ అనేక దోషములను కప్పుతుంది అంతేకాకుండా ప్రేమ ఏమండి భేదములను కలిగ చేయదు క్రైస్తవ కుటుంబాల్లో భేదాలు ఉండకూడదు విభేదాలు ఉండకూడదు ఎవరి ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి అక్రమం అక్రమం విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుందని చెప్తూ ప్రభు మాట్లాడుతున్న దాన్ని జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవ కుటుంబాల్లో ఎవంటి ప్రేమ లేకపోతే ఆ విషయంలో మనం మారుమన పొందాలని ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతూ నువ్వు దౌర్భాగ్యుడివి వాడివి దరిద్రుడివి అని చెప్తూ ఆయన అంటాడు నువ్వు గు్రుడ్డి ఉన్నావు గుడ్డివాడువుగా ఉన్నావు దేవుని బిడ్డలే దినాన్న ఎవండి ఆత్మీయ గురుడితనం నుండి మనం విడుదల పొందాలి స్తోత్రం ఎందుకు అని అంటే ప్రకాశం వారి కన్నులకు ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారికి గురుడితనం కొలగజేసింది అని చెప్పి అన్యుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు కొరిందీలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం కొరిందీలకు రాసిన పత్రిక రెండో పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినని మనం చదువుతుంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేసింది అని అవిశ్వాసులను గురించి ఈ మాట చెప్పబడుతూ ఉంది ఈ రోజుల్లో ఎవరి సువార్త వినని లేక సువార్తను విశ్వసించని ఇంకా ప్రభు దగ్గరకు రాని వారిని గురించిన చింతకంటే ప్రభు దగ్గరికి వచ్చినా కూడా ఎన్ని సంగతులు వింటున్నా దేవుని మాటలు తెలిసిన దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు ప్రకటించబడుతున్నా ఇంకా అవిశ్వాసముతోనే బ్రతుకుతా ఉన్నా దేవుని బిడ్డలను గురించే మనం ఎక్కువ దేవుని బిడ్డల గురించి ఎక్కువ ఆలోచించాలి వారిలో ఉన్న అవిశ్వాసం తొలగిపోవాలి ఈ అవిశ్వాసం వలన దేవుని వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు వారు చూడలేకపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు అలా తెలుసుకోలేకే ఇంకా రాకడ కొరకు సిద్ధపడట్లేదు ఇష్టానుసారం బ్రతుకుతున్నారు ఈ రోజులు ఎలాగున్నాయని చెప్పొచ్చానంటే నావహు దినాలు ఇంకా లోతు దినాలు ఎలాగున్నాయో అలాగున్నాయని చెప్పొచ్చు ఆ రోజుల్లో ప్రజలట వారు ఏం చేస్తారు అంటే తినుచు త్రాగుచు వారికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నట్టు మనము ఆ రోజుల్లోని ప్రజలను చూస్తాం ఈ రోజుల్లో కూడా ప్రజలు అలాగే ఉన్నారని చెప్పాలి కావండి ధనవంతులు చేయగలిగిన ఇంకొక పని ఏంటంటే వారికి ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతారు ఇష్టమైందంతా తింటారు ఇష్టమైందంత కొంటారు ఇష్టమైనట్టుగా బ్రతుకుతారు నా ఇష్టం అన్నట్టుగానే వారు జీవిస్తారు ఈ రోజుల్లో నేను ధనవంతుణ్ణి అని చెప్పుకొనే కావండి ఈ మాటలు అన్యుల కొరకు కంటే విశ్వాసులైన వారి కొరకు ఎక్కువ ఆలోచించాలి నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కొదవలేదు అని చెప్పేవారు చేయగలిగిన ఒక అంటే వారి ఇష్టానుసారంగా బ్రతకగలుగుతారు అలా ఇష్టానుసారం బ్రతుకుతూ వారు ఏం చేస్తున్నారని అంటే వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసుకొని వారి దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు దేవుని వాక్యంలో ఉన్న సంగతులు తెలుసుకోలేకపోతున్నారు వారు గుడ్డివారిగా బ్రతుకుతున్నారు నువ్వు గు్రుడ్డి వాడువు రెండోది దిగంబరుడువునై ఉన్నావని నువ్వు తెలుసుకోవట్లేదని ప్రభు మాట్లాడుతున్నాడు దిగంబరులు ధనవంతులు జీవించగలిగిన ఇంకొక బ్రతికేంటనంటే దిగంబరులుగా వాళ్ళు బ్రతుకుతారు అని ఈ ఉదయకాలం మందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దిగంబరులుగా బ్రతకటం ఏంటి నిజానికి దిగంబరులుగా బ్రతికే దరిద్రులు కదా ఇంకా పేదవారు దిక్కుమాలిన వారే కదా దిగంబరులుగా బ్రతికేది నిజమే దిగంబరులుగా బ్రతకవలసిన పరిస్థితి ఎవరిదనంటే దరిద్రులది ఎందుకనంటే వాళ్ళకి తినడానికి ఉండదు ఉండడానికి నేడు ఉండదు ఇంకా చెప్పాలనంటే కట్టుకోవడానికి బట్టలు ఉండవు ఈ లాక్డౌన్ కారణంగా ఎవండి రోడ్ల మీద ఎవరిని తిరగనవట్లేదు కదా దరిద్రులు దిక్కుమాలిన వారు ఇంకా దౌర్భాగ్యులైన వాళ్ళు వారు తలదాచుకోవడానికి స్థలం ఉండదు ఈ రోజుల్లో వాళ్ళ పరిస్థితి చాలా భరి భయంకరంగా ఉంటుంది బస్ స్టాండ్లో ఉందామంటే పోలీసులు ఉండేవారు ఏదో రోడ్డు పక్కన చెట్టు కింద ఉందామన్నా కానీ ఇక్కడ ఎందుకున్నావు ఎవరింట్లో వాళ్ళే ఉండాలంటారు అసలు ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఆలోచించండి చాలా భయంకరంగా ఉంటుంది నిజానికి ఇల్లు లేని వారు కట్టుకోవటానికి వస్త్రాలు లేని వాళ్ళు తినడానికి లేని వాళ్ళు అలా బ్రతికరని అంటే దాంట్లో అర్థం ఉంది కానీ దినన్న ధనవంతులైన వాళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నారు ధనవంతులైన వాళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నారు ఎలాగా అని అంటే వారు మొట్టమొదటిగా నేను మీకు తెలియచేకూరేది దిగంబరులాగా బ్రతుకుతున్నారని తెలియచేకూరుతున్నాను దిగంబరులు అని అంటే ధనవంతులైన వాళ్ళు చాలా కాస్ట్లీ బట్టలు కొనుక్కోవచ్చండి చాలా ఖరీదైన వస్త్రాలు వారు ధరించవచ్చు కానీ రోజుల్లో వాళ్ళని చూస్తే వారు కొనుక్కునే ఖరీదైన వస్త్రాలు దరిద్రులు ధరించే వస్త్రాల కంటే దారుణంగా ఉంటున్నాయి కుర్రోళ్ళు ధరించే ప్యాంట్ల గురించి చెప్తాను నేను మోకాల దగ్గర చిరిగిపోయి మోకాలంతా బయటికి కనిపించేటట్టుగా వారు ధరిస్తారు మోకాళ్ళ దగ్గర అంతా చిరిగిపోయి అది ప్యాషను ఈ రోజుల్లో ఖరీదైన వారు ఖరీదైన వస్త్రాలు కొనుక్కొని బట్టలు అయ్యి అదేంటని అంటే ప్యాంటు చిరిగిపోయి ఉంటుంది దానికంటే అసలు తొడిగిన ప్యాంటే మరలా తొడిగి తొడిగిన ప్యాంటే మరలా తొడిగి వెనక ముందు చిరిగిపోయి దరిద్రులు ధరించే ప్యాంటు దానికంటే ఉత్తమం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే ధనవంతులైన స్త్రీలు ధరించే వస్త్రాలు మనం చూస్తే ఖరీదైన వస్త్రాలు వారు ధరిస్తారు ఖరీదైన వస్త్రాలు కొనుక్కుంటారు వారు కొనుక్కునే ఖరీదైన వస్త్రాలు ఎలాగున్నాయి అని అంటే లోతులు కూడా బయటికి కనిపించే వస్త్రాలు ధరిస్తున్నారు వాళ్ళు వారు దిగంబరులు కాకపోతే ఎవరో ఒకసారి ఆలోచించండి నిజానికి దిగంబరులుగా ఉన్నాం అని తెలిసిన తర్వాత ఆగా అవ్వలు అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకొని వారు వారి ఒంటికి చుట్టుకున్నారట ఆకులే నయమేమో కనీసం ఈ ఒంటిని శరీరాన్ని పూర్తిగా కప్పి పెడతాయి ఈ రోజుల్లో ధనవంతుణ్ణి నేను ధనవృద్ధి చేసుకున్నానని చెప్పుకొని వారు ధరించే వస్త్రాల గురించి ఆలోచిస్తే లో దుస్తులు కూడా బయటికి కనిపించేటట్టు ఎవండి యవనస్తులైన వాళ్ళు ధరించే ప్యాంట్లు చూస్తే వెనక్కి జారిపోయి ఆ లోపల ఉన్నాయి కూడా బయటికి కనిపించే ప్యాంట్ అది వారి ధనవంతులు చాలా ఖరీదైన ప్యాంట్లు ప్యాంట్లయి ఆడవాళ్ళు ధరించే చూస్తే పల్చటి ఏమంటే చాలా పల్చకుండా చీరైనా లేకపోతే ధరించే డ్రెస్ అయినా లో దుస్తులు కూడా బయటికి కనిపించేటట్టుగా ఇది దిగంబరులు ధరించే దిగంబరులు కాకపోతే వీళ్ళెవరో ఆలోచించాలని ఈ విషయంలో మారు మనసు పొందాలని నేను ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను ఈ రోజుల్లో మనం సరి చేసుకొని చక్క చేసుకొని మారు మనసు పొందవలసిన సమయం ఇది ఆసక్తి కలిగి మారు మనసు పొందవలసిన సమయం ఇంకా చెప్పాలనంటే దిగంబరులు అని చెప్పడానికి ఖరీదైన వాళ్ళు ఖరీదైన వస్త్రాలు ధరించే వాళ్ళు ఏవండి పూర్తిగా బట్టలు ధరించడం మానేసి సగం సగం ఉండే బట్టలు ధరిస్తున్నారు పూర్వకాలం బయటికి వెళ్ళాలి అని అంటే ఏమండి ఇంటి దగ్గర లుంగితో ఉన్నారనుకోండి మంచి సర్తో ప్యాంట్ వేసుకుని వారు ఇప్పుడు కారులో ఏమండి విమానాల్లో ట్రైన్లో ఏమండి వాళ్ళు ధరించే షార్ట్లు చూస్తే మగవాళ్ళు ఆడవాళ్ళు ధరించే షార్ట్లు లేకపోతే వాళ్ళు ధరించే బట్టలు చూస్తే అసలు బట్టలు లేని వాళ్ళ పరిస్థితి బాగుంటుంది అనిపిస్తుంది పూర్వకాలం నాగరికత లేదు కనుక గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే గోచి పెట్టుకొని తిరిగేవారండి ఆ గోచి అయినా కొంచెం పెద్దగా ఉండేది ఏమండి అదైనా కొంచెం మనుషుల్ని ఏమండి చక్కగా కప్పి పెట్టేది ఈ రోజున మనుషులు ధనముండి ధన వృద్ధి చేసుకున్నామని చెప్పుకుంటూ నాగరికత పెరిగి ఇంకా జ్ఞానవంతులమని చెప్పుకుంటూ వారు ఎలా బ్రతుకుతున్నారని అంటే దిగంబరులుగా బ్రతుకుతున్నారు క్రైస్తవులైనా విశ్వాసులైన వారు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా అలాంటి బ్రతుకులో ఉంటే కనుక మీరు దిగంబరులుగా ఉంటున్నారేమో ఆసక్తి కలిగి విషయంలో మారుమనస్ పొందాలి ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు దిగంబరుడవు అంతేకాకుండా ఇంకా ఏం చేస్తున్నావు అని అంటే దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు డవు అని ప్రభు చెప్తున్నాడు ఇలాంటి దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి లేకపోతే మనం అని చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటే కనుక ధనవంతులుగా దేవునిలో ధనవంతులుగా మనం ఉండాలి అని చెప్తూ ప్రభు చెప్పే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుదాం నీవు ధనవృద్ధి చేసుకునేటట్టుగా అగ్నిలో పుటం వేయబడిన బంగారము కొనుక్కోవాలి స్తోత్రం ఏవండి బంగారం ఎక్కువ ఉందనుకోండి వాళ్ళ ధనవంతులని ఇట్టే లోకస్తులు చెప్తారు కానీ రోజులు ఎలా అంటే ఈరోజు ఉదయమే వార్తల్లో నేను చదివాను రాజస్థాన్లో చిరునగల వ్యాపారి అంటే చిన్న చిన్న బంగారపు వస్తువులు చైన్లు లేకపోతే మనుషులు ధరించే బంగారపు వస్తులు అమ్ముకునే బంగారపు కొట్టుని ఇప్పుడు కూరగాయల కొట్టులాగా మార్చేసాడట ఈ రోజుల్లో బంగారం కంటే కూరగాయలే ఎక్కువగా ఉన్నాయి ఈ లాక్డౌన్ వలన ఎక్కువ మందికి నష్టం కలిగిన కనీసం కొంతమందికైనా లాభం కలుగుతుంది ప్రతి విషయం కొంతమందికి నష్టం కలిగిస్తుంది కానీ కొంతమందికైనా లాభం కలిగిస్తుంది ఎవరో ఒకరికి లాభం కలిగిస్తుంది ఈ మాటలు వింటూ ఉండగా ఈ లాక్డౌన్ నీకు లాభంగా ఉందా నష్టంగా ఉందా నష్టంగా ఉంది అని అంటే నువ్వు దేవుని విషయంలో కూడా లాస్ అయిపోయావని అర్థం ఈ లాక్డౌన్ కారణం చెప్పి మందిరానికి వెళ్ళడానికి లేదు లేక దేవున్ని స్వేచ్ఛగా ఆరాధించడానికి లేదు లేకపోతే దేవుని మందిరానికి మాటి మాటికి వెళ్ళడానికి లేదు గుంపులుగా కూర్చోడానికి లేదని చెప్పి ఆ కారణంతో ఇది నాకు నష్టం అని అనుకుంటే నువ్వు దేవుని విషయంలో లాస్ అయిపోయినట్టే ఈ లాక్డౌన్ కూడా ఇలా బంధించబడి స్వీయ నిర్బంధం చేసుకునే ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు దీన్ని లాభంగా మార్చుకోగలిగితే నువ్వు దేవునిలో ధన్యుడివి ధన్యురాలు అని ఈ మాట నేను మీకు తెలియచేస్తున్నాను దీనిని కూడా దీనిని కూడా మనము ప్రయోజనంగా మార్చేసుకోవాలి ఎలాగనంటే స్వీయ నిర్బంధం చేసుకోగలి స్వీయ నిర్బంధం చేసుకునే ఈ స్థితిని దేవునితో ఎక్కువగా గడపడానికి దేవునితో ఎక్కువ కాలం ఎక్కువ అవినాభావ సంబంధం సంపాదించుకోగలగడానికి నువ్వు దీన్ని మార్చుకోగలిగితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి అందుకే ప్రభు మాట్లాడితే ఏమంటాడనంటే నువ్వు ధనవంతుడు అయ్యేటట్టుగా నువ్వు అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని కొనుక్కోవాలట స్తోత్రం చెప్పండి ఒకసారి ఏంటి బంగారం అని అంటే పేతురు ఈ బంగారానికి అర్థం తెలియచేస్తా ఉన్నాడు పేతురు రాసిన పేతురు రాసిన రెండో పత్రిక దయచేసి మొదటి పత్రిక మొదటి పత్రిక ఏడవ వచ్చినాడు మనం చదువుదాం నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏ సుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది ఈ బంగారం మనం కొనుక్కోవాలి ఏంట బంగారం అని అంటే బంగారం కంటే అమూల్యమైన విశ్వాసం బంగారం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణంగా ఉండాలి ఈ రోజుల్లో విశ్వాసంలో ధనవంతులు అవ్వాలి అంతేకాకుండా దేవునిలో ధనవంతులు అవ్వాలి దేవునిలో ధనవంతులు అవ్వకుండా తమ కొరకే సంపాదించుకునే వారి కోసం ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు లోకాసు వార్త మరి పదహారు అధ్యాయంలో మాటలు చదువుతా దేవుని విషయంలో ధనవంతులు అవ్వకుండా తమ కొరకే సంపాదించుకునే వారికి ప్రభు ఒక పాఠాన్ని నేర్పించడం కోసం ఒక ఉపమానాన్ని చెప్పారు ఓకే దయచేసి లోకాసు వార్త పన్నెండవ వచ్చాయం పన్నెండవ వచ్చాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుతాం ఓకే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడని చెప్పారు ఎవరి గురించి అంటే ఒక ధనవంతుడు తన భూమి బాగా పండింది దాన్ని ఇదిగో విస్తారమైన ఈ పంట సమకూర్చుకోవడానికి నా కొట్లు చాలవు కనుక వాటిని విప్పుతాను పెద్దవి చేస్తాను ఇంకా దాన్ని ఆ కొట్లో సమకూర్చుకొని అనేక సంవత్సరాలు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని చెప్పుకుంటానని తనలో తాను మాట్లాడుకునే వానితో ప్రభు అంటే వెరవాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు నువ్వు సంపాదించింది ఎవరుది అవుతుందని ప్రభు రాత్రి అతని ప్రాణాన్ని అరే తీసేసుకున్నట్టుగా మనం చూస్తాం అతని గురించి మాట్లాడుతూ ప్రభు అంటారు దేవుని ఎడ్ల ధనవంతులు అవ్వకుండా తమ కొరకే సమకూర్చుకునే వారి పరిస్థితి ఇలాగే ఉంటుందట దేవుని ఎడ్ల ధనవంతులు అవటం అంటే ఏంటి అని అంటే మన విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమి మీద మనలో చూసేది విశ్వాసమే అని వార్త ఇరవై ఒకటో అధ్యాయం చెప్తా ఉంది వార్త ఇరవై ఒకటో అధ్యాయం వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఓకే దయచేసి పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఆయన మనం చదువుదాం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినా అని మనం చదువుదాం ఆయన వారికి ఆ మాట కొంచెం జాగ్రత్తగా వినండి అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా ఈ మాట వినండి ఆయన వచ్చినప్పుడు మీకు బంగారం ఉందా లేక వజ్రాలు ఉన్నాయా వైడూర్యాలు ఉన్నాయా అని చూసేదానికంటే అసలు ప్రభు విషయంలో విశ్వాసం ఉందా అని ఆయన చూస్తాడు కనుక విశ్వాసంలో మనం గొప్పవారం అవ్వాలి గొప్ప విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి లేకపోతే విశ్వాసం అందు మనం భాగ్యవంతులుగా ఉండాలి అని అర్థమయ్యేటట్టుగా ఒక వచ్చినాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి యాకోబు పత్రిక యాకోబు పత్రిక రెండవ అధ్యాయం యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మనం చదువుదాం నా ప్రియ సహోదరులరా ఆలకించండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ప్రభు ఉండడానికి ప్రభు ఏర్పాటు చేసుకోలేదా అని ప్రభువారు ఎవరి యాకోబు తన సంఘంతో లేకపోతే విశ్వాసులతో మాట్లాడితే మాట్లాడుగుతున్నాడు ఎహమందు దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండడానికి రెండోది తనను ప్రేమించే వారికి దేవుడు వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులు వాళ్ళు ఈ లోకంలో ఒకవేళ ధనం సంపాదించుకుంటే ఈ లోకంలో పేరు ప్రఖ్యాతి మనకు దొరుకుతుందేమో కానీ చాలా ప్రమాదకరం ఎలాగో ప్రమాదకరం అని అంటే దేవుని వాక్యం చెప్తుంది ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెచ్చంలో ఒంటి దూరడం సులభం అని మత్తవార్త పంతొమ్మిదవ అధ్యాయంలో కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదివితే ప్రభు మాట్లాడడం మనం వింటాం మరి అలాగని ధనవంతులు పరలోక రాజ్యం చేరలేరని అంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటాడు ధనమున్నా దేవుని సేవించగలిగే వారికి అది సాధ్యమే కానీ దేవునిని సిరిని రెండింటినీ సమానంగా సేవించాలనుకునేవారు నులివెచ్చని స్థితిలో ఉండేవారికి అసాధ్యం ఎందుకనంటే ధనం రాగానే లేకపోతే ఈ లోకములో ధనవంతులుగా అవగానే దేవుని పక్కన పెట్టేసే దేవుని మర్చిపోయే ఇకపోయే ఇక ఇంకా చెప్పాలంటే దేవుని మర్చిపోగలిగే దేవుని మర్చిపోయి ఈ లోక భోగాన్ని ఈ లోకం యొక్క సుఖభోగాన్ని అనుభవించడానికి వెళ్ళిపోయే వారికి ఇది చాలా కష్టం అందుకే వారికంటే ఎవరి పరిస్థితి బాగుంటుందని అంటే దరిద్రులైనా కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండే పరిస్థితి బాగుంటుంది స్తోత్రం చెప్దాం ఒకసారి వారి నట్టండి దేవుడు విశ్వాసమందు భాగ్యులుగా భాగ్యవంతులుగా ఉండడానికి రెండోది తనను ప్రేమించే వారికి అనుగ్రహించబోయే వాగ్దానం చేసిన రాజ్యానికి వాళ్ళ వారసులు వేళ ఈ లోకంలో దేనికైనా వారసులు అవ్వగలుగుతారేమో వారు ఏమండి ఈ పట్టణంలో ఒక ఇల్లు ఇంకొక పట్నంలో ఇంకొక ఇల్లు అంతేకాకుండా ఏవండి ఈ దేశంలో ఒక వ్యాపారం ఇంకొక దేశంలో ఇంకొక వ్యాపారం ధనవంతులు చేయగలుగుతారేమో ఈ భూమి మీద సమస్తాన్ని సంపాదించుకోగలుగుతారేమో కానీ బైబిల్ అంటది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం ఈ ధనవంతులైన వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాగలిగితే వాళ్ళ ధన్యులు అందుకే దేవుని ఎండ్ల ధనవంతులు అవ్వకుండా తమ కొరకే సమకూర్చుకునే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది దారుణంగా ఉంటుంది అందుకనే ఏ విషయంలో మనసు పొందాలో ఈ మాటలు వింటూ ఉండగా దేవుని బిడ్డలు ఆయన మీరు ఆలోచించుకొని ఆసక్తి కలిగి మనసు పొందాలని మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను ఏమండి నీవు ధనవంతుడు అయ్యేటట్టుగా పుట్టం వేయబడిన బంగారాన్ని నా దగ్గర కొనుక్కోవాలి రెండోది ఆయన ఏమంటాడనంటే నీ దిశ సిగ్గు కనబడకుండా ఉండేటట్టుగా నా దగ్గర నువ్వు ధరించుకోవటానికి తెల్లని వస్త్రాలు కొనుక్కోవాలి హలో లూయ కావండి నిజంగా ధనవంతులైన వాళ్ళు ఎలాంటి వస్త్రాలైనా కొనుక్కోవచ్చు పట్టు వస్త్రాలు కొనుక్కోవచ్చు పట్టు వస్త్రాలు ఖరీదైనవి కానీ అవి కానీ చూపిస్తాయి ఇది నాన్న ధనవంతులు వాళ్ళ యొక్క స్టేటస్ను చూపించుకోవటానికి పాలల చెట్టు చొక్కా వేసుకొని ఆ పైజేబులో ఏవండి ఎక్కువ విలువన్న నోట్లు పెడతా ఉంటారు అందరు కనిపించాలి వాళ్ళు చూడ వాళ్ళు ధనవంతులను చూపించుకోవటానికి వాళ్ళు ధరించిన ఉండే బనియన్ కూడా బయటకు కనిపిస్తుంది లోదుస్తులు కూడా బయటకు కనిపించేస్తాయి కానీ ప్రభు అంటాడు నీ దిశమలా కనబడకుండా ఉండేటట్టుగా నా దగ్గర తెల్లని వస్త్రాలు నువ్వు కొనుక్కోవాలి ఏంటి ఆ తెల్లని వస్త్రాలు అంటే ఈ ప్రకటన గ్రంథంలో ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో మనం ఆ తెల్లని వస్త్రాలను చూడగలుగుతాం ఒకసారి ఏడవ అధ్యాయం పదకొండు నుంచి మనం చదువుదాం పదకొండు నుంచి పద్నాలుగు వరకు చదువుదాం వారు సింహాశ్రమ ఎదుట శాస్త్రాంగపడి చూడండి ఈ మాటలు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని నన్ను అడిగాడు అందుకు నేను అయ్యా నీకే తెలుసు అని చెప్పగా అతడు ఇలాగు నాతో చెప్పాడు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తేలుపు చేసుకున్నారు స్తోత్ర చూడండి మహాశ్రమలలో నుండి వీరు వచ్చారు చాలాసార్లు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత చాలామందికి శ్రమలంటే ఇష్టం ఉండదు నేను ముందే చూపించాను కదా భక్తుడు ఏమంటాడనంటే నేను నీ కట్టడలు నేర్చు నేర్చుకునేటట్టుగా శ్రమ పొందటమే మేలైందంటాడు చాలా సులువుగా బ్రతకటానికి సుఖంగా బ్రతకటానికి మనుషులు ఇష్టపడతారు కానీ ఏ సుప్రభు వచ్చిన తర్వాత అలాంటి ఆలోచన మనం వదిలిపెట్టాలి ఎలాంటి శ్రమనైనా ఎదుర్కోగలిగే దృఢమైన స్థిరమైన మనసు మనకు ఉండాలి స్థిరమైన విశ్వాసం మనకు ఉండాలి శ్రమలైనా కానీ ఎదుర్కోగలగాలి అలాంటి విశ్వాసం మనకు ఉండాలి మహాశ్రమంలో నుంచి వీళ్ళు వచ్చారు శ్రమలు మనిషిని శుద్ధి చేస్తాయండి ఇప్పుడున్న పరిస్థితులు కొంతమందిని బాగు చేస్తాయి అనడంలో అనుమానం లేదు వారిని గురించి వారు ఆలోచించడం మొదలు పెడతారు ఇంకా దేవునికి దగ్గర అవడానికి ఈ పరిస్థితులు చాలామందికి ఉపయోగపడతాయి ఇంత కష్టంలో ఇంత బాధలో దేవుని మీద ఎలాగ ఆధారపడాలో వాళ్ళు నేర్చుకుంటారు ఇంతకాలం మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు ఎందుకనంటే ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు ఎవరి దగ్గరికైనా వెళ్ళగలరు ఎవరినైనా ఏదైనా అడగలరు ఎవరైనా ఏదైనా ఇవ్వగలరు ఈ రోజుల్లో అప్పు చేద్దామన్నా అప్పు ఇచ్చే వాళ్ళు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అప్పు చేసుకుని బ్రతికేద్దాం లేకపోతే వాళ్ళని వీళ్ళని అడుక్కొని బ్రతికేద్దాం అని అంటే అడుక్కోటానికి అవకాశం లేదు అప్పు చేయడానికి అవకాశం లేదు ఈ రోజులు చాలామందికి ఈ పరిస్థితులు దేవునికి దగ్గర అవ్వడానికి ఉపయోగపడ్డాయి అండంలో అనుమానం లేదు దేవుని మీదే ఆధారపడగలిగిన ఒక మంచి జీవితాన్ని ఈ పరిస్థితులు మనుషుల్ని నడిపిస్తాయి మీరు అలాంటి వారిలో ఉంటే ధ్వనులు ఏవండి మీరు మహాశ్రమంలో వచ్చిన వాళ్ళు శ్రమలు మనిషిని శుద్ధి చేస్తాయి సరి చేస్తాయి వారిని సరిగా నడిచేటట్టుగా చేస్తాయి రెండవది వీళ్ళు ఏం చేశారనంటే గొర్రె పిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని చేసుకున్నారు మన వస్త్రాలు తెల్లగా చేసుకోవటానికి ఏవండి చాలా డిటర్జెంట్ లేకపోతే రకరకాల ఎవండి సబ్బులు సర్పులు ఉన్నాయి కానీ దేవుని దగ్గర మనం తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి అని అంటే ఏసుక్రీస్తు రక్తంలోనే మనం వస్త్రాలు ఉతుక్కోవాలి స్తోత్రం ఏసు ప్రభు యొక్క రక్తం తప్ప మనము తెల్లని వస్త్రాలు ధరించుకోవటానికి మరొక దారి లేదు అంతేకాకుండా దేవుని వాక్యము తప్ప మన హృదయాలను శుద్ధి చేయటానికి మరొక దారి లేదు శుద్ధ హృదయం నాకు కలుగు చేయి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇస్వపుతో నన్ను కడుగు అంటాడు దేవుని వాక్యముతో ప్రతిదినం మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి ఎందుకనంటే ప్రభువు మనల్ని ముడతైనా మచ్చైనా అట్టిది మరి ఏమైనా లేకుండా నిర్దోషమైన సంఘముగా నిష్కలంకమైన సంఘముగా ఉండాలని మనల్ని ఎవండి మన కొరకు తనను తానే అప్పగించుకున్నాడని యేసలకు రాస్తూ పౌలు గారు ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచ్చిన మాట్లాడుతున్నారు మనల్ని నిర్దోషమైన సంఘంగా నిలబెట్టుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు కనుక మనం గొర్రె పిల్ల యొక్క రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెల్లవుగా చేసుకోవాలి స్తోత్రం ఇక్కడ ప్రభువారు ఆయన అంటారు నీవు ధనవంతుడు అయ్యేటట్టుగా మొట్టమొదటిగా అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర కొనుక్కో స్తోత్రం రెండోది నీ సిగ్గు కనపడకుండా ఉండేటట్టుగా నీ దిశ కనపడకుండా కనబడకుండా ఉండేటట్టుగా ఎలాంటి వస్త్రం నా దగ్గర కొనుక్కోవాలనంటే నువ్వు ధరించుకోవటానికి తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కోవాలి మూడోది నీకు దృష్టి కలిగేటట్టుగా నీ కనులకు కాటుకను నా దగ్గర కొనుక్కోమని నీకు బుద్ధి చెప్తున్నాను అంటాడు ఈ కాటుక ఏంటి అని అంటే దేవుని వాక్యమే దేవుని వాక్యమే ఎందుకనంటే కీర్తనకాడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రావకు వెలుగు అంటున్నాడు గురుడివారిగా ఎవరి కన్నులుండి చూడలేని వారిగా లేకపోతే మనోనేత్రములు మూతవేయబడి దేవుని గ్రంథంలో దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేని గుడ్డితనముతో అవిశ్వాసులుగా మారిపోయి ఈ యుగ సంబంధమైన దేవత చేత నడిపించబడుతూ దేవుని చేత నడిపించబడవలసిన వారు దేవుని వాక్యం చేత నడిపించబడవలసిన వారు దేవుని వాక్యపు వెలుగులో నిలవలసిన నడవలసిన వారు లోకంలో కలిసిపోయి యుగ సంబంధమైన దేవత చేత మనోనేత్రములు గ్రూఢితనం అయిపోయి నేను మాట్లాడుతున్నది విశ్వాసులతోనే విశ్వాసులే ఈ దినాన్న మొట్టమొదటి మారు మనసు పొందవలసిన వారు ఎందుకంటే పేతురు తన పత్రికను రాస్తూ దేవుని తీర్పు ఎవరిని ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే దేవుని ఇంటి దగ్గరే ప్రారంభమవుతుందట దేవుని బిడల వలననే దేవుని నామం ఈ దినాన్ని దూషించబడుతుందని మొట్టమొదటి నేను మీకు జ్ఞాపకం చేశాను మన వలన దేవుని నామం దూషించబడకూడదు అందుకే మనం నులివెచ్చగా ఉండకూడదు మనం ఉంటే చల్లగా ఉండాలి దేవుని వెంబడించలేకపోతున్నామా దేవుని అనుసరించలేకపోతున్నామా దేవునిలో విశ్వాసం ఉంచలేకపోతున్నామా పూర్తిగా లోకంలో కలిసిపోతే అన్ని సుఖాలు దొరుకుతాయి దేవుడే నాకు లేడు అనుకుంటే రాబోతున్న రోజుల్లో ఆరు వందల అరవై ఆరు ముద్ర గురించి ఆలోచిస్తే ఎవరైతే ముద్ర వేయించుకుంటారో వారికి అన్నీ దొరుకుతాయి కొనుక్కోగలుగుతారు అమ్ముకోగలుగుతారు వారు సుఖంగా బ్రతకగలుగుతారు కనుక ఏమండి అలాగనే లోకంలో బ్రతకాలని అంటే పూర్తిగా లోకంలో కలిసిపోవాలి లేదు లేదు నేను దేవునిలోనే ఉంటాను అనుకుంటే నులివెచ్చని జీవితాన్ని వదిలిపెట్టేసి ఏమండి మనము సరైన విశ్వాసాన్ని అనుసరించి దేవునిలోనే సరిగా మనం బ్రతకటానికి మనల్ని మనం సరి చేసుకోవాలి ఆసక్తి కలిగి మనసు పొందాలి నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకున్నాను అని చెప్పుకుంటూ దిక్కుమాలని బ్రతుకు బ్రతకూడదు ఈ దిన అలాంటి దిక్కుమాలిన బ్రతుకు చాలామంది బ్రతుకుతున్నారు సుఖమే ధనం ఎక్కువైపోయి లేకపోతే తెలివి ఎక్కువైపోయి లేకపోతే జ్ఞానం ఎక్కువైపోయి పక్క పక్కనే ఉంటారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అన్నదమ్ముల్లో కలయకుండదు తల్లి పిల్లలకు ఎవండి తల్లిదండ్రులు పిల్లలకి సంబంధం ఉండదు ఇంకా చెప్పాలనంటే ఒకరింటే ఒకరి ఇష్టం ఉండదు ఒకరికి ఒకరికి ఉండదు ఇలాంటి దిక్కుమాలిన బ్రతుకు బ్రతికే కంటే దేవుని పిల్లలు ఎప్పుడూ ప్రేమ కలిగిన వారిగా ఉండాలి ఈ ప్రేమ లేకపోతే బైబిల్ చెప్తుంది జ్ఞానమంతా సంపాదించిన లేకపోతే ఈ లోకంలో ఉన్నాయి అన్నీ సంపాదించుకున్న ప్రేమ లేకపోతే ప్రేమ లేకపోతే నేను వ్యర్ధుణ్ణి అని పౌలు గారు మాట్లాడుతూ కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు ఎవంటి ప్రేమ కలిగి సత్యము చెబుతూ మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదగవలసిన వారమని ఏమండి యోహాను తన మొదటి పత్రిక ఏమండి నాలుగవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ మాట చదివేసి మనం ప్రార్థన చేద్దాం యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఒకసారి ఎనిమిది నుంచి చదువుతాం ఓకే ఓకే దయచేసి మన్నించాలి ఎఫేసీలకు రాసిన పత్రికలో ఎఫేసీలకు రాసిన పత్రికలో మనం ఈ మాట చదువుతాం ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తువలే మనం అన్ని విషయాలలో కూడా ఎదగవలసిన వారంగా మనం ఉన్నామని చెప్పాలి వచ్చును చెప్పాలి నాలుగు పదిహేను ఓకే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండడానికి మనం అన్ని విషయాలలో ఎదుగుతాం ఎదుగుదాం అని ఎవరి పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాస్తూ ఈ మాట తెలియచేస్తున్నారు ఇదేనా క్రైస్తవులు మై ఉండి దిక్కుమాలిన బ్రతుకు బ్రతకూడదు దిక్కుమాలిన బ్రతుకు ఎందుకనంటే ప్రేమ లేకపోతే బ్రతికే బ్రతుకు దిక్కుమాలిన బ్రతికే ఎందుకనంటే పక్కనే ఉంటారు కానీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడరు పక్క పోర్షన్లోనే ఉంటారు కానీ వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు ఎవరైనా వచ్చి ఫలాని వారు ఉన్నారా అని అంటే ఏమో నాకు తెలియదు ఎలా చూసుకోండి అంటారు ఇలాంటి బ్రతుకు క్రైస్తవులలో ఉండకూడదు విశ్వాసుల్లో వండకూడదు ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో మనం ఉన్నాం ఎవండి స్వార్థం పెరిగిపోయిన రోజుల్లో ఉన్నాం కనుక ఇలాంటివి ఏదైనా ఉంటే నేను ధన చేసుకున్నాను నేను ధనవంతుణ్ణి నాకేమీ కొదవలేదు అని చెప్పుకుంటూనే దిక్కుమాలిన బ్రతుకు దరిద్రత బ్రతుకు లేకపోతే దౌర్భాగ్య బ్రతుకు బ్రతికే మనుషులు ఉన్న ఈ రోజుల్లో దేవుని బిడ్డలైన మనం మాత్రం దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకటానికి మనం ఏ విషయంలో మారు మనసు పొందలో ఏ విషయంలో మారు మనసు పొందలో ఆ విషయంలో మారు మనసు పొంది దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకటానికి ఇది ఒక మంచి సమయం ఇదొక మంచి సమయం చాలామందికి ఈ పరిస్థితులు ఎందుకు ఇలాగొచ్చాయి అనేది అర్థం కాక తలలో పీకేసుకుంటున్నారు పీకేసుకుంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఏమండి ఒక దేశం వాళ్ళు ఇదిగో ఫలానా పలానా దేశం వాళ్ళే ఈ వైరస్ను సృష్టించారని చెప్తుంటే ఇలాగ సహజంగా పుట్టింది కాదు ఇది ఇది సహజంగానే పుట్టింది వాళ్ళు పుట్టించింది కాదు అని చెప్తున్నారు అలాగన వాళ్ళే పుట్టించారని చెప్పిన వాళ్ళేమో క్షమాపణలు చెప్తున్నారు ఈ వైరస్ ఎందుకు వచ్చిందో తెలియక ఏమండి ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటూ తల పీక్కుంటూ ఇలాగున మాట్లాడుతున్న ఈ రోజుల్లో ఎలా వచ్చినా ఈ వైరస్ ఎందుకు వచ్చింది అని అంటే మనకు బుద్ధి చెప్పడానికి వచ్చింది లేకపోతే మనం దేవునికి దగ్గర కావ దగ్గర కావడానికి వచ్చింది ఇంకా చెప్పాలి అని అంటే ఇంతవరకు ఆదమార్చి ఎవరిష్టానుసారం వాళ్ళు బ్రతుకుతున్న మనుషులు ఇప్పుడు వాళ్ళను వాళ్ళు సరిచేసుకొని మారు మనసు పొందవలసిన విషయం ఏదైనా ఇంకా ఉంటే గనుక కీర్తన అంటాడు ఇదిగో ప్రభువా నన్ను నా హృదయాన్ని పరిశీలన చేసి నువ్వు బాగా పరిశీలన చేయి ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే అది నాలో తీసేసి నిత్యమైన మార్గములో సత్యమైన మార్గంలో నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు ఈ లాక్డౌను అంతకంతకు పొడిగిస్తూ ఉంటే ప్రారంభంలో ఇరవై ఒక్క రోజులే పర్వాలేదు అనుకున్నారు తర్వాత ఇంకా కొన్ని రోజులు పెంచితే పర్లేదు మే నాలుగో తారీఖు అయిపోతాయి అనుకున్నారు ఇప్పుడు మే పదిహేడు వరకు పెంచినప్పుడు చాలామంది ముఖాలు వాడిపోయినాయి ఎందుకనంటే చాలామందికి ఇది కష్టకాలం కానీ అదే సమయంలో చాలా ప్రయోజనకరమైన కాలం ఎందుకు అని అంటే ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు కనుక దేవునితో సరైన సంబంధాన్ని పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్న కాలం ఇది కనుక మారు మనసు పొందమని ప్రభువు బోధిస్తూ ఉండగా వారు మనసు పొందమని ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడే ప్రభు బోధించటంతో మొదలైన ఈ సువార్త ఈ రక్షణ వార్త ఇప్పటికీ ప్రకటించబడుతూ ఉంది నేను ఈ మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను లోకస్తుల గురించి ఆలోచించక ముందు విశ్వాసులైన మనం దేవుని బిడ్డలైన మనం మన గురించి మనమే ఆలోచించుకోవాలి ఒకవేళ మనమే నీతిమంతులమని చెప్పుకుంటూ ఇది నాన్న తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించి బ్యాచ్ ఎక్కువైపోయారు ఇతరులను తృణీకరించే బ్యాచ్ ఎక్కువైపోయారు కొన్ని సంఘాలు అలాగ ఉన్నాయి కొంతమంది బోధకులు అలాగ ఉన్నారు ఇలాంటి వారిని బట్టి దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషించబడతా ఉంది ద్వేషించబడతా ఉంది వాళ్ళగా కొట్టుసారు మీలో మీకే ఇన్ని ఇన్ని శాఖలేంటి ఇన్ని కోవలేంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు అన్యులకు సమాధానం చెప్పడానికి కూడా చాలాసార్లు ఎవండి ఆలోచించవలసిన అవసరం పడతా ఉంది కనుక ఈ లాక్డౌన్ కాలంలో ఇతరులను తృణీకరించడం మానేసి వాక్యపు వెలుగులో మనల్ని మనమే చూసుకోవటం నేర్చుకుందాం ఇంకా మారు మనసు పొందవలసిన విషయం ఏదైనా ఉంటే కనుక ప్రభు దగ్గర మనము దేవుని విషయంలో ధనవంతులు అవుదాం దిక్కుమాలని జీవితం వదిలిపెట్టేద్దాం ఈ లోకంలో ధనవంతులైన వారు దిక్కుమాలిన వారుగా బ్రతుకుతున్నారు అనడానికి నేను చెప్పిన మాటల్లో కొన్ని విషయాలు కొన్ని ఉదాహరణలు చూపించాను దిక్కుమాలిన వారు అని అంటే చదువు విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ధనం ఎక్కువైపోయింది కనుక ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉండి అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు ధనవంతులు దిక్కుమాలను బ్రతుకు ఈ రోజున అంతేకాకుండా దిగంబరులుగా బ్రతుకుతున్నారు వారు ధరించే వస్త్రాలు చూస్తే వారు మంచి వస్త్రాలు ధరించవచ్చు కానీ పొట్టు పొట్టు వస్త్రాలు సగం సగం వస్త్రాలు దానికంటే గోచి బెటరు ఇంకా చెప్పాలంటే లోదుస్తులు బయటికి కనిపించే వస్త్రాలు అది చీర కావచ్చు డ్రెస్ కావచ్చు కుర్రోలు వేసుకునే ప్యాంటు కావచ్చు ఏమంటే చొక్కా కావచ్చు ఏదైనా కావచ్చు ధనవంతులు ఈ దినాన దిగంబర్లుగా బ్రతుకుతున్నారు వాళ్ళకంటే ఆదాం అవ్వలే బెటరు అంజూరపాకులు కచ్చడములుగా చేసుకొని వారు ధరించుకున్నారు కనుక దేవుని బిడ్డలు అలా ఉండకూడదు ఈ విషయంలో ఖచ్చితంగా మనసు పొందాలి అందుకే ఈ మాటలు ఎవండి సమయాన్ని తీసుకొని సమయాన్ని తీసుకొని ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు కొద్దిమంది ఉన్నారు వారికి బహుశా ఈ మాటలు అంతగా అవసరం ఉండకపోవచ్చు అని అనుకుంటూ ఇది నేను పోస్ట్ చేసినప్పుడు తర్వాత వింటున్న వారిలో ఎవరైనా మారు మనసు పొందవలసిన వారు ఉంటే గనుక ఈ మాటలు మీకోసమే ప్రభు మాట్లాడించారని గమనించి ఇక్కడనైనా మారు మనసు పొందాలని ఇప్పుడైనా మారు మనసు పొంది ప్రభుతో సరైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేద్దాం తలలు వంచుదాం మూసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం అలెలు అలెల్ పరిశుద్ధుడమైన మా తండ్రి జీవాధిపతి అన్న ప్రభువ అయ్యా ఈ లాక్డౌన్ కొంతమందికి నష్టమే ఎందుకనంటే వారు పని చేసుకోవడానికి లేదు సంపాదించుకోవడానికి లేదు లేక ఇతరులతో సంబంధాన్ని సహవాసాన్ని కలిగొనడానికి లేదు బయట తిరగడం